కాన్సిస్తే కళ్ళు పోతాయి పైగా నేను ఏదన్నా మర్చిపోతే
చూడండి, కాఫీ తాగుతానంటే వస్తుందండి కాఫీ. ముందు దీన్ని తగలేండి. లక్ష్మీగా నా మోసం కుట్టురావు కదా. ఏంటో మీరు మరీ మోహన పెట్టేస్తున్నారు, నా చేత తప్పుడు పనులు కూడా చేస్తున్నారు. సరే ఎలిగించండి. సుబ్బారావు గారు చాలా చెప్పండి అమ్మా కదా, జాగ్రత్తగా ఏంటో మీరు పేరు చెప్తే అడ్డు పెట్టుకోవడం ఎందుకులేదు. గుర్తొచ్చిందా? మరి ఆవిడ గుర్తొచ్చిందండి. మాట తప్పుకున్నారనిపిస్తున్నట్టు చక్కగా ఫీల్ అయిపోతున్నాను. అయినా ఈ సీక్రెట్ లో గట్ట పని చేయండి, మరి కాఫీ పడాల్సిందే. అయినా ఒక నాడు ఏం జరిగిందంటే ఏంటి సిగరెట్ తినా బాబు వస్తుంది బాబు. కాఫీ బాబు నీ కాఫీగా నీ మొత్తం దేవుడే కానీ ప్రాణాలు కోరుతున్నాయండి. నేను కొన్ని వస్తువులు ఏం చేస్తాను, అందులో మీరు కాబట్టి కొన్ని మీరు మంచి పని చేస్తారు అంతే అంతేనంటారా? మర్చిపోయింది సత్య ఉత్తరాదు. తర్వాత
చేయండి. ఏంటమ్మది? ఇప్పుడు నేను వెళ్ళి ఆయన చేయండి. మర్చిపోయి నేను మీ ఊరు ఉత్తరం రాయండి, పంపించేస్తాను. కలకూడదు అమ్మా, ఆ వర్క్ లేకపోతే అసలు ప్రయాణం చేయలేమట. ఉపారాగారు అమ్మా చెప్పిన ఏర్పాటు బాగుంది. నేను చేసిన మాటలు వెళ్ళండి సార్. వద్దండి, మా మీద కోపడుతుందండి. ఇబ్బందులు పడతారటండి. అన్నయ్య గారు పాలు చేసానా? పాలు చేసానా? పాలు చేసా కాదు, పించు పించు అరంటుదేనమ్మా. వచ్చేటప్పుడు రిక్షాలని వచ్చిందండి. జేబులో ఉన్న సిల్వర్ అంతా అడిగిచ్చేసాను. పైన పరిచయమో మీనాక్షి దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు ఎలాగా పోనీ పరిగెత్తగలరు అనుకోండి. పెళ్ళైందా తోళ్ళు వచ్చేసింది కదా, ఆయాసం పోనీలంటే ఇక దాని కూడా అంతా మాత్రమే తెలుసు. ఇవ్వ రకంగా నెమ్మదిగా నడుచుకుంటాను వెళ్తానులేండి. సారీ ఎవరినైనా అడుగుతాను, కనీసం సంఘాలకైనా రైలు స్టేషన్కి వెళ్ళకపోతానా? అమ్మాయికి రెండు రైళ్ళు అయిపోతాయి, మీరు ఏం లైట్స్ అక్కలేదు. ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు వస్తానుమా. దీని గారు ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయారు? చూడండి అన్నయ్య గారు, ఆయన మనస్తత్వం దేవుడు కూడా చేయండి మిమ్మల్ని. మరి ఇద్దరు రైలు పెరిగిందాక పరిగెట్టమన్నారు కదా, అది కోపం ఆనందమా? ఇక్కడ జరిగినంతా మీనాక్షి చెప్పొద్దు పాపం. ఈ విషయాన్ని నాకు చూస్తే మెచ్చుకుంటుంది. అయ్యో రామా, నువ్వు నన్ను ఏర్పడిస్తున్నావు తల్లి. అసలు అసలు ఇక్కడ జరిగింది జరిగినట్టు చెప్పాలన్నా, నా వల్ల అంత గుర్తులే అసలు నాకు. పెళ్ళైన తర్వాత బాగా మధ్యపరుపు వచ్చేసింది. నమస్కారాలు, రండి రిక్షా తెచ్చాడు. సామాన్లు ఏమి లేవయ్యా, మనిషి ఒక్కనే స్టేషన్కి ఎంత కూర్చుకుంటానంటే ఒక 50 రూపాయలు ఇప్పుడైనా. ఎందుకు ఎంత దూరంగా మాట్లాడతావయ్యా, ఎందుకు ఎంత దూరం? రిక్షా రాజినట్టుగా తెలిసినట్టే రైతు అయినా కదండా. అవును, అయితే రైతు అయినట్టే మాట్లాడేనా? 2 మైలు ఉందా, 50 తప్పకుండా కిట్టి కూడా అవుతుంది. అప్పుడు రిక్షా నీకు అప్పుడులోనే ఎక్కువనే అయితే అదేకన్నా దారుణంగా మాట్లాడతావంటయ్యా, అంత ఆసన్న కూడదయ్యా మనిషికి. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తే నేను ఒక రిక్షా చూసుకుంటాను. వెళ్ళు. సుబ్బారావు గారు సంగతి నాకు అది నేను ఇచ్చుకుంటాను. ముందు మీ రిక్షా నేను ఎక్కడండి, నేను పాసిపోతే రిక్షా నేను ఎక్కను. ఎవరు బాబు, మాకు చిన్నగా రాలేండి, ఆశపోతు దుమ్మపోతు అన్నారంటే మర్యాదగా ఉందా? అవును, నేను ఆశపోతున్నా నిజమే, కానీ దుమ్మపోతలు ఇంకా అనలేదు కదా. అంటే ఇది చేయలే. ఏం చేసేవాడు ఏంటి? చెయ్యేవారు అన్న పారేవారు నాకు ఎక్కడండి ఇతను రిక్షా? నేను ఎల్లను. 50 రూపాయలు ఇచ్చిందని తెలిస్తే మా మీనాక్షి బాధపడుతుందండి. ఇచ్చేది లేదండి. నేను ఎవరైతే ఏంటండి, రైల్వే స్టేషన్ కి 50 రూపాయల అవ్వ నేను ఎవరండి, నేను ఎక్కడ చూసుకోండి. మాకు బొళ్ళు మచ్చ ఏలైంది, ఇట్లాంటి బేడలు అంటే మేము 2 పూట్ల తిన్నట. సరే వెళ్ళు, రావుడు ఏమి అనుకోకనా, చాలా అర్జెంట్గా తీసుకెళ్ళి బాబు. సరేనండి, నేను ఎక్కనండి ఇతను రిక్షా నేను ఎక్కను. బాబు గారు నా ఓట్ కూడా పరీక్షించకండి, అవతల రైలుకి వెళ్ళవుతుంది, రిక్షా ఎక్కండి. అంటారా ప్రశాంతంగా పక్కనే. సరే 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు కూడా 50 రూపాయలు.
రాను రాను ఈ డబ్బులు తీసుకుని తొందరగా కోరికలు పంపు.